టాపిక్ జంట పదాలు. పేర్లోనే ఉంది, జంట అంటే రెండు పదాలు. రెండు పదాలు, రెండు అర్థవంతమైన పదాలు కలిసి ఏర్పడే పదాన్ని జంట పదం అంటాం. రెండు అర్థవంతమైన పదాలు కలిసి కొత్తగా మరొక పదం ఏర్పడుతుంది, ఏర్పడిన పదాన్ని జంట పదం అంటాం. ఉదాహరణకి అన్న తమ్ముడు, అన్న తమ్ముడు రెండు అర్థవంతమైన పదాలు. ఈ రెండు పదాలు కలిసి అన్నదమ్ములు అవుతుంది. అన్నదమ్ములు అనే పదంలో అన్న తమ్ముడు రెండు అర్థవంతమైన పదాలు ఉన్నాయి, అందుకే అన్నదమ్ములు జంట పదం అవుతుంది. అలాగే శ్రద్ధ, ఆసక్తి. శ్రద్ధ అంటే ఏకాగ్రత అని అర్థం, ఆసక్తి అంటే ఇష్టం. రెండు వేరు వేరు అర్థవంతమైన పదాలు కలిసినప్పుడు శ్రద్ధాశక్తులు అంటాం. శ్రద్ధ ఆసక్తి కలిసినప్పుడు శ్రద్ధాశక్తులు అని పిలుస్తాం. శ్రద్ధాశక్తులు జంట పదం, ఎందుకు దాంట్లో రెండు అర్థవంతమైన పదాలు ఉన్నాయి. తల్లిదండ్రులు, ఇది కూడా ఒక జంట పదం. దీంట్లో రెండు అర్థవంతమైన పదాలు ఏమున్నాయి? తల్లి, తండ్రి. తల్లి, తండ్రి రెండు అర్థవంతమైన పదాలు కలిసి తల్లిదండ్రులు అయ్యింది. సో జంట పదాలు అంటే రెండు అర్థవంతమైన పదాలు కలిసి ఏర్పడే పదాన్ని జంట పదం అంటాం. ఇప్పుడు ఈ జంట పదాలతో కొన్ని సొంత వాక్యాలు చూద్దాం. అన్నదమ్ములు, నాకు అన్నదమ్ములు అంటే చాలా ఇష్టం. శ్రద్ధాశక్తులు, కిషోర్కి చదువు మీద శ్రద్ధాశక్తులు ఎక్కువ. తల్లిదండ్రులు, ప్రతి తల్లిదండ్రులు తమ బిడ్డ భవిష్యత్ కోసం కష్టపడతారు. పిల్లలు మరికొన్ని జంట పదాలు చూద్దాం. అన్నదమ్ములు, ఎత్తు పల్లా.